తిరుపతికి చెందిన ప్రముఖ కథ రచయిత శ్రీ ఆర్సి కృష్ణస్వామిరాజు గారు రచించిన పడవ ప్రయాణం అనే చిన్న కథను ఇప్పుడు విందాం జాలరీ చేపల పట్టడానికని బోటు సిద్ధం చేశాడు తను కూడా వేటకు వస్తానని పట్టణంలో పెద్ద చదువులు చదువుతున్న జాలరీ పెద్ద కొడుకు బోటు ఎక్కాడు తుంగభద్రా నదిలో బోటు వేగంగా వెళ్తుంది కొద్ది దూరం వెళ్ళాక కొడుకు అన్నిటికన్నా విలువైనది ఏది నాన్న అని అడిగాడు జాలరి చిన్నగా నవ్వి తన జేబిలోని చిన్న కాగితాన్ని ఇచ్చి కాగితం పడవ చేసి నదిలో వదలమన్నాడు పడవ నదీ ప్రవాహంలో అటు ఇటు ఊగుతూ కొట్టుకుపోతూ ఉంది వేగంగా వెళ్తున్న పడవను చూపిస్తూ జాలరి జీవితం కాగితం పడవ లాంటిది కాలం నదీ ప్రవాహం లాంటిది ప్రవాహం ఎలా వెళ్తే పడవ కూడా అలాగే వెళ్తుంది పడవ ప్రయాణం నీటి ప్రవాహం మీద ఆధారపడి ఉంది జీవితం కూడా అంతే పుట్టినప్పుడు గాలి పీల్చడం ప్రారంభించి మరణించేటప్పుడు గాలి వదిలే మధ్యకాలమే కదా జీవితం కాలం ఎలా నడిపిస్తుందో జీవితం కూడా అలాగే నడుస్తుంది అప్పుడప్పుడు పడవ ఎగిరెగిరి పడుతుంది చూసావా కాలం కలిసి వస్తే మనం కూడా ఎగిరెగిరి సంతోషిస్తాం అంతా మన ప్రతిభ వలనే జరిగిందని ఊరేగుతాం పడవ ఎగిరేది నీటి ప్రవాహం వల్లనే అని పడవ గుర్తించదు తన గొప్ప వలనే ఇది సాధ్యమవుతుందని భావిస్తుంది అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు మనం కూడా కాల ప్రవాహాన్ని మరుస్తాం అని చెబుతూ ఒక పుల్లను నదిలోకి విసిరాడు పుల్ల కూడా నీటి అలలకు ఎగిరెగిరి పడుతూ కొట్టుకుపోతుంది పుల్లను చూపిస్తూ జాలరి నదీ ప్రవాహానికి పడవ అయినా ఒకటే పుల్ల అయినా ఒకటే రెండు నీళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయేవే కాలముందర ధనవంతుడైనా పేదవాడైనా ఒకటే అందరూ కాలగర్భంలో కలిసిపోయేవారే కొందరు ముందు కొందరు వెనక అంతే తేడా పెద్ద పెద్ద రాజులు రాజ్యాలు చిరతల్లో కలిసిపోయింది మనం కళ్ళారా చూసాము కదా నీటిపైన తేలియాడుతున్న సేపే పడవ పోయారం తన అన్నచందాల వల్లనే తేలియాడుతూ ప్రయాణం చేస్తున్నట్లు భ్రమిస్తుంది నీరు లేకపోతే తను ఉండదన్న విషయం విస్మరిస్తుంది నీటి ఉనికిని కూడా పట్టించుకోదు అలాగే మనం కూడా ఇతర విషయాల్లో తల్లమునగలై కాలచక్రాన్ని విస్మరిస్తాం ఎప్పటికైనా పడవ నీటిలో కలిసిపోయేది మనం కాలప్రవాహంలో కొట్టుకుపోయే వాళ్ళమే కాబట్టి ఈ సృష్టిలో కాలానికి మించిన విలువైనదేదీ లేదు కాలం అమూల్యమైనదని తెలుసుకో గడిచిన క్షణం తిరిగి రాదని గుర్తించు అని హితవు చెప్పాడు జాలరి లోతైన మాటలకు ఆశ్చర్యపడిన కొడుకు నిజమే ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అన్న విషయం విన్నదే కదా అని అనుకున్నాడు చేపలు పట్టడంలో తండ్రికి సహకరించడంతో బోటు నిండా చేపలు చేరాయి శుభం